Chang Tufan, Bapatla Samipamlo, Tirani Datindi, Saintraniki, Balahinapadi, Vaikundanga Mari Avakasmunde, Tira Prantalo, Bhari Idrukaruto, Varshal Kurustunai, Samudramlo, 2 meter Lamera, Aladu Exipertunai, Tufan Prabhavanto, Telugu Rastalato Patu, Tamil Nadulo, Vistaranga, Varshal Kurustunai. ప్రస్తుతం బాపట్లలో పరిస్థితిని వివరించేందుకు మా కరెస్పాండెంట్ రవీంద్ర ఫోన్ లైన్ లో లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రవీంద్ర, పూర్తిగా నీట మునిగాయి. రైతులు తీవ్రంగా నష్టపోయారు. దాదాపు మొత్తం మీద పంట తీవ్ర స్థాయిలో నష్టం వాటిల్లింది. ఇది ఇప్పుడు పునరావాస కేంద్రాల నుంచి కూడా అందరిని బయటికి పంపించే పునరావాస కేంద్రాల్లో చేసే పని అయితే చేస్తున్నారు. మొత్తం మీద అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తం అయ్యారు. ఇటు సూర్యలంక సముద్ర తీరానికి మొత్తం పర్యాటకులు కూడా ఏమి రానికుండా చేస్తున్న పని అధికారులు మాత్రం కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే చేశారు. మొత్తం మీద ఇక్కడ చూసినట్టయితే భారీగా గాలులు అయితే సాయంత్రం వరకు గాలులు వీస్తాయని చెప్పి కూడా అధికారులు అయితే చెప్తున్నారు. ఇక్కడికి ఎవరు కూడా లోపలికి వెళ్లకుండా మొత్తం ఏర్పాటు అయితే చేసిన పరిస్థితి మనకు కనపడుతుంది. మరోపక్క ఇటు పంట పొలాలు కానివ్వండి, ఎన్ని కూడా సాయంత్రం వరకు కూడా భారీగా వర్షం ఉన్న నేపథ్యంలో రైతులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. చాలా ఉన్న నీటిని కూడా బయటికి పంపించే పనుల్లో రైతులు అయితే ఉన్నారు. మరి కొంత గ్రామాల్లో అయితే మాత్రం వర్షపు నీరు మొత్తం లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలపడి అయితే పరిస్థితి మనకు కనపడుతుంది. ఇదే 2 రోజుల నుంచి అధికారులు అప్రమత్తమైన నేపథ్యంలో ఎలాంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు. ఆస్తి నష్టం కూడా భారీగా చెట్లు పడిపోవటం కానివ్వండి, వృక్షాలు పడిపోవటం కానివ్వండి, మొత్తం స్తంభాలు విద్యుత్ స్తంభాలు పడిపోవటం కానివ్వండి, ఎన్ని కూడా తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న పరిస్థితి. ప్రజలు అంతా కూడా అస్తవ్యస్తమయ్యారు. మొత్తం జనజీవనం మొత్తం తప్పించిపోయింది. రాబోయే 2 రోజుల నుంచి ఈ తుఫాను ప్రభావంతో బాపట్లలో తీరం దాటుందని అధికారులు చెప్పిన నేపథ్యంలో అంతేవిధంగా బాపట్లలో దాదాపు 2 గంటల క్రితం తీరం దాటింది 2 గంటలకి. తర్వాత ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా అలర్ట్ గా ఉండి ఇక్కడ మత్స్యకారులు కానివ్వండి వీళ్ళంతా కూడా ఎవరు సముద్రంలోకి అంటే సముద్ర తీర ప్రాంతంలో ఉండకుండా అందరిని కూడా ఖాళీ చేయడం జరిగింది. ఇటు చిరు వ్యాపారులు కూడా అక్కడి నుంచి పంపించడం కూడా జరిగింది. ఈ గాలి తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పర్యాటకులు కూడా కొంతమంది ఇక్కడికి సముద్రం వద్దకి వచ్చి వస్తున్న నేపథ్యంలో ఇక్కడ మొత్తం కూడా పూర్తిగా ఇంకా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే చేశారు. అయితే ప్రధానంగా ఈ తుఫాను అనేది కొంత సాయంత్రం వరకు కానివ్వండి, ఇంకా రేపు కూడా అంటే తుఫాను దాటిన తర్వాత తీరం దాటిన తర్వాత
గాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. మరోపక్క వర్షం కూడా భారీ వర్షాలు పడతాయి. ఈ పరిస్థితుల్లో రైతులు కానివ్వండి, రైతులకు కన్నీరే మిగిల్చాయి. పూర్తిగా రైతులు అంతా కూడా టోటల్లీ పంట పూర్తిగా నీట మునిగిన పరిస్థితి మనకు కనపడుతుంది. ఏదేమైనా ఈ నిన్న మొన్నటి దాకా పంట నీళ్లు లేక రైతులు పండించుకున్న పంట ఏదైతే ఉందో ఆ పంట కోతకొచ్చే టయానికి ఈరోజు మరలా ఈ తుఫాను రూపంలో రైతుకు కన్నీరు మిగిల్చిందని చెప్పచ్చు. రైతులు తీవ్రంగా భారీ స్థాయిలో నష్టపోయారు. అక్కడ కూడా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కూడా ఏ ఒక్క గింజ కూడా ఇంటికి తీసుకొచ్చే పరిస్థితి కూడా లేదని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. మొత్తం మీద ఎలాంటి ప్రాణ నష్టం అయితే కలగలేదు. ఈ గాలులు అయితే మాత్రం సాయంత్రం వరకు కానివ్వండి, రేపు కూడా ఉండే అవకాశం కూడా ఉందని చెప్పి అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. ఇది కొన్ని పరిస్థితి.